ప్రభునామలో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ నెలలో మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని మాటలు ధ్యానించినట్లయితే యెషయా గ్రంథం 42:7 చదువుకుందాం. నింపబడిన వారిని వెలుపలకి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నేను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడి నెలలో చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నిన్ను పిలిచి ఉన్నాను, నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన దేవుడు ఏం చేశాడంటే చేయి పట్టుకున్నాడు. ఎందుకంటే మనల్ని కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకి వెలుగుగా నియమించడానికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఆ పైన మనం గమనించినట్లయితే గుడ్డివారి కన్నులు తెరవటానికి, చీకటిలో ఉన్న వారిని, బంధించబడిన వారిని విడిపించడానికి పిలవటానికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ పిలుపును అందుకొని దేవుని దగ్గరికి వస్తామో దేవుడు ఆయన వాగ్దానాన్ని మన జీవితాలలో నెరవేరుస్తారు. హల్లెలూయా. ఈ నెలంతా తోడుగా ఉన్న తన వాగ్దాన చేత మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు పరిశుద్ధుడు, పిలిచినవాడు శక్తి సంపన్నుడు. ఈరోజున ఎవరో పిలుస్తూ ఉంటారు, వెళతా ఉంటుంటారు, వెళ్ళిన తర్వాత జీవితం ఏమైపోద్ది అంటే అర్ధాంతరంగా ముగిసిపోద్ది. వాళ్ళు పిలుపును అందుకొని వెళితే ఆ పిలుపు ద్వారా ఏం మిగిలిందంటే జీవితంలో కన్నీళ్ళు, దుఃఖం, నిట్టూర్పు తప్పి ఏమీ ఉండదు. కానీ మనల్ని సృజించిన సృష్టికర్తన జీవాధిపతి అయిన యేసయ్య పిలుపును అందుకొని మనం గనక వెళ్ళగలిగితే ఆయన పిలుపు తగిన మార్గాన్ని చూపిస్తాడు. పిలుపులో మనల్ని స్థిరపరుస్తాడు. మనల్ని అన్యజనులకు వెలుగుగాను నిబంధనగాను లోకానికి నిబంధనగాను మనల్ని నియమిస్తాడు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళబాకండి. ఎవరు పిలుపుని పడితే వాళ్ళ పిలుపుని అంగీకరించబాకండి. యేసయ్య పిలుపుని మాత్రం గుర్తెరిగి, ఆయన స్వరాన్ని గుర్తెరిగి, ఇది జీవము గల దేవుని స్వరం, ఇది జీవాధిపతి అయిన యేసయ్య స్వరం, నా రక్షకుడైన యేసయ్య స్వరం అని మీరు ఆ స్వరాన్ని ఆలకించి, ఆ స్వరాన్ని గ్రహించి, ఆ స్వరాన్ని విని మీరు ఆ స్వరానికి లోపడ్డారనుకోండి, గొప్ప మేళలు జరుగుతాయి. ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచిన దేవుడు శక్తి సంపన్నుడు. కనుక వాళ్ళు పిలిచారని, వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి జీవితాన్ని నష్టపోసుకొని బ్రతుకుని వ్యర్థపుచ్చుకునే కంటే పిలిచిన వాళ్ళని ఒకసారి పరీక్షించండి. నిన్ను పిలిచిన వాళ్ళు ఎవరు? నిన్ను పిలిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను పిలిచిన వాళ్ళ శక్తి ఏంది? ఒకసారి గ్రహించి ఆ పిలుపు ద్వారా నీకేం కలుగుతూ ఉన్నది, ఆ పిలుపు ద్వారా నీ కుటుంబానికి ఏమి ఆశీర్వాదం దొరుకుతూ ఉన్నది, ఇది ఏ పిలుపు అనేది మీరు గ్రహించండి. పరిశుద్ధమైన పిలుపుతో నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచాడు. కొంతమంది మోసపూరితమైన పిలుపులతోటి మిమ్మల్ని మోసపుచ్చడానికి పిలుస్తూ ఉంటుంటారు. ఆ పిలుపుని విని నమ్మి వెళ్ళారనుకోండి, మీరు మోసపోతారు. ఎవరు మోసపోతారండి? ఎవరు మోసపోతారు? ఆ పిలుపు అందుకొని వాళ్ళు వెళ్తారు. అదే ఇది జీవాధిపతిని యేసయ్య పిలుపు, జీవాధిపతిని దేవుని పిలుపు, పరిశుద్ధుడైన దేవుని పిలుపు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు పరిశుద్ధుడు అని చెప్పేసి యేసయ్య స్వరాన్ని విని యేసయ్య పిలుపును అందుకొని వెళ్ళగలిగితే నీ కుటుంబానికి దీవెన, నీ ఆత్మకి క్షేమం, నీ కుటుంబంలో నిండారులుగా మేలుల చేత దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకు పిలిచాడు, ఏ విషయాల్లో మనల్ని పిలిచాడో బైబిల్ ఉంచుకునే విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే పేతురు రాసిన 2:9 చదువుకుందాం. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని పిలిచాడండి. ఎక్కడి నుంచి పిలిచాడు? ఎక్కడి నుంచి అంటే చీకటిలో నుంచి పిలిచాడు.
ఎందుకు చీకట్లోంచి పిలిచారంటే, మనం మందిరానికి రాకమునప్పు, యేసు ప్రభుని తెలియకమునప్పు, పాప క్షమాపణ పొందకమునప్పు మనిషి జీవితము చీకటి బ్రతుకు, చీకటిలో ఉన్నారు. చీకట్లో ఉన్నారు, వెలుగులో ఉన్నారా? చీకట్లోని. ఎందుకంటే మన అతిక్రమాల నిమిత్తం మన సమాజంలో సంతోషంగా ధైర్యంగా నిలబడలేవు. తాగుబోతుడు ఉన్నాడండి, ఎట్లా ఉంటాడు? చీకట బ్రతుకులు బ్రతుకుతారు. పాపి ఏం చేస్తారు? చీకట్లో ఉంటారు. అట్లా మనం చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడంటే, మీరు చీకట్లోనే ఉన్నారు కదని చెప్పేసి, నేను చీకట్లో ఉన్నాను కదని చెప్పేసి చీకట్లోకి పిలిచాడు మనల్ని. మన చీకట్లో ఉంటే ఆయన దేవుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. అప్పుడు నీవు చీకట్లో ఉన్నాన్ని గ్రహించి ఏసై వెలుగులకి రావాలని ఆశపడ్డప్పుడు ఆ పిలుపులు అందుకొని నువ్వు రాగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, ఏర్పరచబడిన జనముగా, తన సొత్తుగా, రాజవంశముగా, యాజక వంశంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచునిమిత్తం. ఎవరు గుణాతిశయాలో? ఎవరు గుణాతిశయాలో? చీకట్లో ఉన్న మనల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ గుణాతిశయాలని. కానీ ఈ రోజున వాళ్ళ గుణాతిశయాలు ప్రచురపరచటల్లా, నేను ఎవరైతే చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచి నీకు వెలుగునిచ్చి నీ జీవితానికి ఒక సార్థకత ఇచ్చి నీ బ్రతుకుని బ్రతుకుగా మార్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి కుటుంబంలో ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, బాధలు తొలగించి నిన్ను వెలుగులోకి పిలిచిన వాడిని ప్రక్కన పెట్టేసేసేసి, ఆ పాస్కర్ బాగా వాక్యం చెబుతారండి, ఈ సంఘం బాగా వర్ధిల్లుతుందండి, వాళ్ళు బాగున్నారండి, వీళ్ళు బాగున్నారండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఆయన గుణాతిశయాలను ప్రక్కన పెడుతూ ఉన్నారు. అందువల్ల నేను దేవుని సొత్తుగా మార్చబడలేకపోతున్నావు. దేవుని సొత్తుగా నువ్వు మార్చబడ్డావు అనుకోండి, ఆయన ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఈ ఫోన్ మీద అనుకోండి, ఏం చేస్తారు మీరు దీన్ని? భద్రంగా కాపాడుకుంటారు, చేయి జారిపోకుండా, అంతేనా? ఈ ఫోన్ మీద అనుకోండి, భద్రంగా కాపాడుకుంటారు. పక్కడ ఫోన్ అనుకోండి, ఆ పోతే పోయిందని చెప్పేసి విడిచిపెడతారు. అట్లాగనే మన దేవుని సొత్తు అయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తన చేతులు కాపాడతాడు. మన దేవుని సొత్తు అయితే దేవుని ప్రజలని ఆయన కాపాడతాడు. నీ దేవుని సొత్తుగా మార్చబడాలా, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులకు రావాలా, ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురపరిస్తే ఆయన నిన్ను కంటికి కనుపాప వలె కాపాడునుగాక. యేసు ప్రభు ఒక చోటుకి వెళుతూ ఉన్నారు, శిష్యులందరూ వెళుతూ ఉన్నారు, ఒక గుడ్డి భిక్షకుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకునేటప్పుడు అడిగారు, ఇతను గుడ్డివాడుకు పుడతానికి ఇతను తల్లిదండ్రులు పాపం చేశాడా? ఇతను పాపం చేశాడు. ఎవరు పాపం చేయలా? అతను గుడ్డివాడుగా పుడతానికి తల్లిదండ్రులు పాపం చేయలా? ఇతను పాపిగా ఉండలేదు. దేవుని క్రియలు ఇతను ఏదో ప్రత్యక్షపరచబడటానికి ఇతను గుడ్డివాడుగా పుట్టాడని చెప్పేసి అతను తీసుకెళ్లి శిలోమని కొన్నిట్లో బురద వేసి కడిగి శుద్ధి చేసి బాగు చేశాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు. అతను గుడ్డివాడు అని చెప్పేసి భిక్షమెత్తుకునేవాడు గుర్తెరిగి, రే నువ్వేనా, మీకు ఏమన్నా తమ్ముడు ఉన్నాడు అని అన్నాడు అని అడిగాడు. ఎవరు కాదండి, ఆ గుడ్డి భిక్ష నేనని అన్నాడు. నీ కళ్ళు ఎవరు తెరిచారన్నాడు. ఎవరు, నాకేం తెలియదు అండి, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఇట్లా పంపించాడు, కడుక్కున్నాను, నేను బాగా వచ్చేసాను అన్నాడు. బాగా వస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు ఇతన్ని, వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏం చేశాడు? భయపడి, ఏమండి వాడు వయసు వచ్చినాడు, నాకేం తెలుసు, వాడిని అడగమన్నాడు. ఏం చేస్తారు మరి ఇంకా? కానీ గుడ్డివాడు ఉన్నాడే, బాగుపడ్డ గుడ్డివాడు, అతను ఏం చెప్పాడంటే, నన్ను బాగు చేసినవాడు ఎవడు నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ప్రవక్త, ఆయన మాత్రం పరిశుద్ధుడు. ఆయన ఎవరంటే దేవుడు అని చెప్పాడు. ఏ దేవుడు ఎట్టంటే, మరి నా గుడ్లు కళ్ళు తెరిచిన వాడు దేవుడు కాకపోతే ఎవడండి? ఎవడో దేవుడు పాపులు మనం ఎరగడని నాకు తెలుసు, నేను పాపినో కాదో కాదు, కానీ ఆయన మనం ఆలకించి నాకు కళ్ళు తెరిచాడు అన్నాడు. వీళ్ళు వెళ్ళేసేసేసారు. వెళ్ళేస్తే యేసుప్రతను కనుగొని ఎవరంటే, అయ్యా నేను విశ్వసిస్తున్నానన్నాడు. ఎవరు గుణాతిశయాలను ప్రచురపరిచాడో? తనకు కళ్ళిచ్చిన యేసైని ప్రత్యక్షపరిచి ప్రకటించాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి నలగొట్టబడి బలియాగమై ఆ రక్త మాంసాలు నీ కొరకు సిద్ధపరిచిన యేసైని ప్రక్కన పెట్టేసేసేసి, ఎవరెవరినో పొగుడుతున్నారు, ఎవరెవరినో మెచ్చుకుంటున్నారు, ఎవరెవరినో ప్రకటిస్తూ ఉన్నారు.
ఎవరు ప్రకటించాలో ప్రచురపరచాలంటే యేసయ్యని, ఎందుకంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు, చీకట బ్రతుకుల నుంచి మనకి విడుదల కలుగు చేశాడు. రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రజలారా, పరిశుద్ధులారా, మీరు ఎవరిని ప్రకటిస్తూ ఉన్నారు? యేసయ్యని గుణాతిశయములని ప్రచురపరుస్తూ ఉన్నారా? ఆయన ప్రక్కన పెట్టేసేసేసి నీకు నచ్చిన వాళ్ళని, నేను పొగిడిన వాళ్ళని, నీకు అవసరం ఉన్న వాళ్ళని పొగిడి యేసయ్యని విడిచిపెడుతున్నారా? అందుకు నీవు దేవుని సొత్తుగా మార్చబడలేకపోతున్నావు. అందుకని కుటుంబంలో క్షేమం లేకుండా పోయింది. దేవుని సొత్తుగా మనం మార్చబడితే ఆయన మనల్ని కంటి కనుపాప వలె సంరక్షించునుగాక. ఒకటి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు, ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరచు నిమిత్తం. రెండవది, మనం గమనించి చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:24 సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. దేవుడు మనల్ని పిలిచాడండి, ఏ స్థితిలో మనల్ని పిలిచాడు? ఈరోజు నేను ఏ స్థితిలో పిలిచాడు గుర్తిరుగు. కొంతమందిని సేవ చేయడానికి పిలుస్తాడు, సేవలో కొనసాగుతారు. కొంతమందిని విశ్వాసగా పిలుస్తాడు, విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. కొంతమంది తన సాక్షిగా పిలుస్తారు, సాక్ష్యాన్ని చెప్పుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంతమందిని పరిచర్య చేయడానికి పిలుస్తాడు మందిరంలో, ఆ పరిచర్య చేయడానికి ముందుకు సిద్ధపడాలి. కొంతమంది సేవకు సహకారంగా ఉండినట్లుగా, సేవకులతో ప్రయాసపడినట్లుగా పిలుస్తాడు. అట్లా ఎవరు ఏ విధంగా పిలిచాడో ఆ పిలిచిన పిలుపులో పిలుపు తగినట్లుగా దేవునితో సహవాసం చేయాల. కానీ ఈ రోజున పిలిచినప్పుడు బాగానే అంటాడు, పిలుపును అందుకొని వస్తారు. కానీ పిలుపును అందుకొని నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఆ స్థితిలో నువ్వు దేవునితో సహవాసము చేయగలుగుతున్నావా? పిలిచినప్పుడు బాగానే ఉంటారు, లోబడతారు, దీనమనసు కలిగి ఉంటారు, అణిగిమణిగి ఉంటారు. తర్వాత ఆశీర్వాదం వచ్చి హోదా వచ్చిన తర్వాత స్థితిని మర్చిపోతారు, హోదాని మర్చిపోతారు. ఏంటంటే స్థితి మారింది కదండి, హోదా పెరిగింది కదండి, మనుషులతో సంఘంలో కాదు దేవునితోటే తమ స్థితి మారిపోద్ది. ఏదో సేవకులతోటి సర్దుకుంటారు, సంఘం అంటే సర్లని పట్టించుకొని వెళతారు. అదే దేవునితోటి నీవు నీ స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎట్లా అండి? భూమ్యాకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతి నేను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనూ సహవాసం చేయి. ఆ స్థితిలో సహవాసం చేయకుండా ఆ స్థితిని ప్రక్కన పెట్టేసేసి నీ స్థితి నువ్వు పెంచుకొని, నీ స్థితి నువ్వు హెచ్చించుకొని, నీ స్థితి నువ్వు గొప్ప చేసుకొని నా అంతట వాళ్ళు లేడని చెప్పేసి తిరిగితే ఎట్లాగండి? ఎట్లా? నేను ఏ స్థితిలో పిలిచాడు? మోషేని దేవుడు పిలిచాడండి. ఏ స్థితిలో పిలిచాడు మోషేని? ఇస్రాయేల్ ప్రజలని నడిపించడానికి పిలిచాడు. ఇస్రాయేల్ ప్రజలని ఐగుప్తుల నుంచి కానాన్లోకి నడిపించడానికి పిలిచాడు. అది మోషే స్థితి, మోషే స్థితి అది. యేసు ప్రభుని పిలిచాడు దేవుడు. ఏమని పిలిచాడంటే, సర్వ మానవాళి పాప పరిహార్థమై ఆఖరి రక్త పొట్టు కొరకును ధారపోసి మనుషుల పాపాల నుంచి విడిపించాలని పిలిచాడు. అది యేసు ప్రభు పిలుపు. అది ఏలియా పిలుపు. ఏంది అద్భుతాలు చేసే పిలుపు, ఏలియా పిలుపు. అట్లా వాళ్ళ పిలిచిన పిలుపులో వాళ్ళు దేవునితో సహవాసం చేసి పిలుపులో వాళ్ళు నిలిచి దేవుని దగ్గరకు చేర్చబడ్డారు, దేవుని ద్వారా మెప్పులు పొందారు. కానీ ఈ రోజున నీ స్థితి ఏమైపోయిందంటే మారిపోయింది. నిన్ను పిలిచిన స్థితిని నువ్వు విడిచిపెట్టేసేసేసావు. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటున్నారు, వీళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థన పెడుతున్నారు. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నారని చెప్పేసేసి వీళ్ళు 40 దినాలు ఉపవాసాలు ఉంటున్నారు. యేసు ప్రభు 40 రోజులు శ్రమ పడ్డాడు అని చెప్పేసేసి వీళ్ళు శ్రమలు పడతా ఉన్నారు. మోషేని దేవుడు పిలిచింది ఇస్రాయేల్ ప్రజలని ఐగుప్తుల నుంచి కానాన్లోకి నడిపించడానికి. ఆ స్థితిలో పిలిచాడు, ఆ స్థితిలో మోషే కానాన్లోకి నడిపించాడు. అందుకు అవసరమైన ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు నా దగ్గరకు రమ్మంటే వెళితే అక్కడ ఆజ్ఞలు తీసుకొచ్చే సమయానికి 40 రోజులైంది. అక్కడ నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకు, ఉపవాస ప్రార్థన అని చెప్పాడు. అక్కడ దేవుడు ఉపవాస ప్రార్థన చెప్పాడా? ఓ పని మీద పడ్డామండి. మీరు కొన్నిసార్లు కొన్ని పనుల మీద పడతారు, అమ్మ ఆనందం అంటే ఆనందం లేదు, ఎందుకు తెలియదు అంటే కొంచెం పని ఉందయ్యా, ఆ పని అయిపోయిన తర్వాత తింటారు, అంతేనా?
ఏమన్నా కొంచెం ఫోన్ చేశారంటే కొంచెం అర్జెంట్ పని ఉందంటే పని అయిపోతే ఫోన్ చేస్తానంటారు. మోషే కూడా పనిలో ఉన్నాడు, ఆ పనిలో పడి ఆనందంలా. అది ఉపవాస ప్రార్థన ఎట్టయిద్దండి? పనిలో పడి ఆనందం లేదు, నీళ్లు తాగలేదు, ఆ దేవుని సన్నిధి కాబట్టి ఆకలేయలేదు, నిరసవరాల. ఈ నీకు అట్ట ఉన్నామనుకోండి ఇక హాస్పిటల్ తీసుకెళ్ళి బెడ్ మీద ఎక్కించాల్సి వస్తుంది. మోషే 40 రాత్రింబాలు దేవుని అన్నం తెల్ల నీళ్లు తాగలేదు రాసింది, ఉపవాసం ఉన్నాడు అని రాసిందా? ఉపవాసం ఉన్నట్టు రాసిందండి. మోషేని పిలిచిన స్థితి ఏంటంటే, మోషే నువ్వు ఇస్రాయల్ ప్రజలను పిలవ నడిపించాలా, ఆ స్థితిలో నువ్వు నాతో సహవాసం చేయమంటే ఆ స్థితిలో దేవుని సన్నిధిలో నిలిచాడు. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేవు, నీ ఆత్మీయ జీవితాన్ని నీవే నడిపించుకోలేవు, నువ్వు 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి సంఘానికి సమాజానికి ఏం ఆజ్ఞలిస్తావండి? ఏం ఆజ్ఞలిస్తా? నీ మాట చెబితేనే నువ్వు కుటుంబ మందిరానికి రాదు, అంతేందుకు నీ శరీరం ఉంది, శుభ్రంగా తిని నిద్రపోలే, ఏం ప్రార్థన చేస్తాను నిద్రపోతున్నావుగా? నీ శరీరం నీ మాటే విందో, నువ్వింక సంఘాన్ని ఏమి నడిపిస్తా, సమాజాన్ని నడిపిస్తా? మోషే సర్వ సమాజాన్ని నడిపించే స్థితిలో పిలిచినప్పుడు ఆ స్థితిలోని దేవునితో సహవాసం చేశాడు. ఏలియా 40 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాడు. ఏలియా 40 రోజులు దేవునితో పిలిచిన స్థితిని పోగొట్టుకున్నాడు, స్థితిని పోగొట్టుకొని పారిపోయాడు. అది ఉపవాస ప్రార్థన అయిద్దా? అద్భుతాలు చేయి, వర్షాన్ని గురించి ప్రజలు హెచ్చరించమని చెప్తే ఇదిగో నిన్ను చంపేస్తాను అదలకే నా ప్రాణం తీసుకోమని పారిపోయాడు. పారిపోయి తిని నిద్రపోతున్నాడు. ఇదిగో నీకు పని ఉంది ఇక్కడ రాగాదు అని చెప్పేసి, నీ ఒక మాట ఏందని చెప్పేసి పర్వతం దగ్గరికి రమ్మన్నాడు. పర్వతం దగ్గరకు మాట వింటాడని పర్వతం దగ్గరకు పిలిచికెళ్ళాడు. ఇక దారిలో అన్నం పెట్టాడు, దిక్కేళ్ళాడు. ఇక పారిపోకుండా నిలిచి ఉండి ప్రార్థన చేస్తే ఏలేక ఉపవాస ప్రార్థన పడేదా? కడుపు కాలేదా? చెప్పిన పని చేయకుండా పిలుపుని మర్చిపోయి పిలుపుకి తగ్గ స్థితిలో జీవించకుండా ఉంటే పారిపోయి ఆకలితో అల్లాడాల్సి వస్తుంది. యేసు ప్రభు ఉన్నాడండి. యేసు ప్రభు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడండి? ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేశాడు చెప్పండి? బాప్తిసం ఉంది, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు 40 రోజులు ఉన్నాడు. మంచిది అది. అది కొన్ని చోట్ల ఉపవాస ప్రార్థన అన్నారు, ఆహారం తీసుకోవాలి, అది పక్కన పెట్టండి. ఈ 40 దినాలు ఎప్పుడున్నాడు? బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ కొత్తలో ఉన్నాడు. తర్వాత ఉన్నాడా? తర్వాత ఉన్నారా? ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన పెట్టావు, పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థన పెట్టావు, అంతకుముందు సంవత్సరం ఉపవాస ప్రార్థన పెట్టావు, అంతకుముందు సంవత్సరం ఉపవాస ప్రార్థన పెట్టావు. ప్రభు రాకడ ఆలస్యమైతే ఆయన రాకడంత వరకు ఉపవాసం ప్రార్థన పెడతావు. నీకు ఇంకెప్పుడు పరిశుద్ధ పరిచిపడేది? నువ్వు ఇంకా సంవత్సరం ఉపవాస ప్రార్థన పెడుతున్నానంటే నీలో పాపం ఉందా పరిశుద్ధత ఉందండి? ఏముంది? యేసు ప్రభు ఒకేసారి ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఇక నాలో పాపం లేదని నిరూపించి ప్రపంచానికి కనపరిచాడు. మరి నువ్వు సంవత్సరం ఉపవాస ప్రార్థన అంటే నీ ఆత్మీయ జీవితంలో పాపంలో ఉన్నావా పరిశుద్ధతలో ఉన్నావండి? యేసు ప్రభు ఇంకెప్పుడన్నా ఉపవాసం ఉన్నాడా? ఎప్పుడన్నా ఉన్నాడా? శిష్యులతో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పాడండి. చెప్పలేదు కదా. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు చెప్పలా, యేసు ప్రభుతో ఉన్న శిష్యులు చెప్పలా, పత్రికలు రాసిన పౌలు గారు చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చి నాకు అర్థం కాలేదు. సరే ఒక సంవత్సరం అంటే అయ్యా నేను బాప్తిసం పొందిన సంవత్సరం యేసు ప్రభు ఉన్నాడు కదా, నేను ఉండి నా భక్తిని పరిశుద్ధపరచుకుంటానంటే మంచిదే అయిపోయింది. పోయిన సంవత్సరం పరుశు ఉపవాస ప్రార్థన అయిపోయింది, మళ్ళీ పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థన అంటే పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడలా అంటే పాపంలోనే ఉన్నావు. ఈ సూత్రం ఉపవాస ప్రార్థనలో ఉంటానంటే ఈ సూత్రం కూడా ఎక్కడున్నట్టు? పాపంలోనే ఉన్నావు. ఇంక నువ్వు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధత లేకపోతే నీకు ఉపవాస ప్రార్థన చేసేది ఏందండి? ఇంకా దేవుడు నిన్ను పిలిచిన స్థితిలో ఆయనతో సహవాసం కలిగి ఉండమన్నాడు. నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో సహవాసం కలిగి ఉండమన్నాడు. ప్రభు చెప్పాడు పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తె ఉన్నప్పుడు ఉపవాసం ఉండను ఆయన, శుభ్రంగా తింటారు విందు చేసుకుంటారన్నారు. అంతేనా? శుభ్రంగా తిని ప్రార్థన చేయరా బాబా అండి, ప్రార్థన చేయరమ్మలని అంటే ఉపవాస ప్రార్థన. మంచిది, తప్పేం కాదు. నేను అట్లా సరే ఉన్నారు ఉపవాస ప్రార్థన అన్నారు, ఓకే మంచిదే. ఉపవాస ప్రార్థన పెట్టి ఏం చేస్తున్నారు? ఉద్యోగాలకు వెళ్తున్నారుగా,
వ్యాపారాలకు వెళ్తున్నారుగా, ఫంక్షన్కి వెళ్తున్నారుగా, లోకల్లో ఉన్న కార్యక్రమాలన్నీ పాల్పొందుతున్నారు కదా. నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు ప్రార్థన చేసి, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గడుపుతున్నావా? మరి గడపనప్పుడు దాన్ని ఉపవాసమని ఎట్లా అంటారండి? దాన్ని ఉపవాసమని ఎట్లా అంటారు? ఒకసారి ఒక ముస్లిం పిలిచింది ప్రార్థనకి, అయ్యా రండి పాస్కర్ అని చెప్పేసేసి, ఎప్పుడన్నా మందిరానికి వచ్చింది పిలిచింది, ఏంటమ్మా అని చెప్పేసి అన్నా, ఉపవాస ప్రార్థన అంది. ఎన్ని రోజులు అన్నా? 40 రోజులు అంది. నేనన్నా, తల్లే ఇంత వయసులో 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటున్నా కదా, ఈ వయసులో నేనే 3 రోజులు ఉండాలంటే నా ప్రాణం అల్లడిపోతుంది, ఎట్లా ఉంటావు చెప్పమ్మా, నేను కూడా ఉండి ప్రార్థన చేసుకుంటానన్నా. ఎట్లా ఏముంది పాస్కర్ అని చెప్పేసి రూమ్లో తీసుకెళ్ళింది. నేను అనుకున్న ప్రార్థన గదిలోకి తీసుకెళ్తే ఆ షెల్ఫ్ నిండా రకరకాల బాటిల్స్ కనపడుతున్నాయి. ఇగో అని చెప్పి చూపించింది. ఏందమ్మా అన్న, ఇగోనండి పాస్కర్ అంది. ఏంటమ్మా నాకు అర్థం కాలేదంటే, ఇదిగో ఇవి ఉన్నాయి కదండి, ఎత్త మాంసాన్ని జ్యూస్ చేసుకొని బాటిల్లో పోసుకుందంట, మాంసాన్ని జ్యూస్ చేసుకుని బాటిల్లో పోసుకుందంట, ఇది వచ్చేసేసి ఇవన్నీ మంచి మంచి ఫ్రూట్ తెచ్చుకొని జ్యూస్లో పోసుకుందంట, ఇవన్నీ వచ్చేసి కూరగాయలన్నీ జ్యూస్ చేసి పట్టుకుందంట. ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు ఉపవాస ప్రార్థన కదంటే. అవును పాస్కారు, తినకూడదు కదండి, ఈ ఉదయం తాగుతాను, ఈ మధ్యాహ్నం తాగుతా, రాత్రి తాగుతానా. నా తల్లి, నువ్వు 40 రోజులు కాదు, ఈ రకంగా అయితే జీవితాంతం ఉపవాస ప్రార్థన చేయొచ్చమ్మా అని చెప్పా. ఏంటంటే ఉపవాస ప్రార్థన అని చెప్పేసి తినకూడదని చెప్పేసేసి లీటర్ తాగితే ఇంకా ఉపవాస ప్రార్థన అదే? ఆ నీళ్లు కూడా తాగలేదన్నాడు. ఏం ఉపవాస ప్రార్థన, ఏం చేస్తారో వాళ్ళు, ఏం చెబుతారో తెలియదు, వీళ్ళకి ఏం చేస్తారో తెలియదు, ఎందుకు పెట్టినోడు వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వెళ్తాను వీళ్ళకి అర్థం కాదు. ఉపవాసం ఉంటే ఉపవాసం నమ్మకంగా పని పక్కన పెట్టేసేసి ఏం తినబాక, ఎవరితో మాట్లాడబాక, నీ రహస్యమందున దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవసించి ప్రార్థన. అది దేవుడు చెప్పింది, దాన్ని చేయరు. మళ్ళా దాన్ని చేయకుండా ఊరంతా తిరుగుతారు, ఇదిగో నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, అప్పుడు రహస్యం ఉందన్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రహస్యం ఏముండదు ఇంకా, ఇదిగో నేను ఉపవాసం ఉన్నా అంటే ఏం చేయాలంటే, వీళ్ళు ఓహో ఉపవాసం ఉన్నారు కదా, వీళ్ళు తినరు కాబట్టి తాగుతారని చెప్పేసేసి జ్యూసులు జ్యూసులు లీటర్ లీటర్ జ్యూసులు పట్టించాలి వాళ్ళకి. ఇంకా ఏం చేస్తావు, వాళ్ళు ఏం చెబుతారో తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. దేవుడిని నీ పిలిచిన స్థితి ఏంది? నీ పిలుపు, నువ్వు ఏ పిలుపు అందుకొని దేవుని దగ్గరకు వచ్చావో? మోషే పిలిపేంటి, ఏలియా పిలిపేంటి, ఏసే పిలిపేంటి, అట్లా వాళ్ళ పిలుపును వాళ్ళు అందుకొని ఆ పిలుపు తగ్గట్టు వాళ్ళతో, వాళ్ళు దేవునితో సహవాసం చేశారండి. ఈరోజు దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడు, ఆ పిలుపుని స్థిరపరుచుకో. ఏ పిలుపుతో పిలిచాడు దేవుడు నిన్ను పిలిచాడు, ఏ పిలుపుతో పిలిచాడు అడుగు. నన్ను పిలిచాడు సేవ చేయమన్నాడు, సేవకు వచ్చిన కొత్తలు ఉపసించి ప్రార్థన చేసుకున్నా, అయిపోయింది కంతే. అభిషేకించాడు, బలపరిచాడు, సేవ చేస్తూ ఉన్నాం. ఇక ఆది వారం వారం సోత్ర సోత్ర ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే ఎట్టండి సేవ జరిగిద్ది? ఇంకా సేవ జరిగిద్దా? పిలిచాడు, పరిశుద్ధ పరిచాడు, అయిపోయింది. నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో దేవునితో సహవాసం చెయ్యి. మోషేని పిలిచిన స్థితి వేరు. నువ్వు మోషేతో ఫీల్ అవ్వాక, మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు నేను ఉపవాస ప్రార్థన అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? దేవుని దగ్గరికి వెళ్ళి అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి, దేవుని దగ్గరికి వెళ్ళారు, రోగం వచ్చి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపారు. నువ్వు ఎక్కడ గడుపుతున్నా? అప్పులని చెప్పేసి అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, రోగం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, భార్య భర్తలు కొట్టుకుని ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళారా? ఇంకా ఇంక నువ్వు ఏ స్థితిలో పిలిచి గుర్తిరగండి. మూడవదిగా చివరగా దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమనకును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని ధైర్యపరచుచు సాక్ష్యముచ్చుచు అది దేవుడు మిమ్మల్ని పిలుచుచున్న తన రాజ్యమునకును మహిమనకును తగినట్లుగా నడుచుకోనండి. దేవుడు మనల్ని దేనికి పిలిచాడండి? దేనికి పిలిచాడు? ఆయన రాజ్యానికి పిలిచాడు. దేనికి పిలిచాడు? తన మహిమను మనకి ఇవ్వడానికి పిలిచాడు. తన రాజ్యమునకును తన మహిమనకును మనం తగినట్లుగా నడుచుకోవాలా? ఆ దానికి తగినట్లుగా నడుచుకోకుండా ప్రక్కన పెట్టేసేసేసి
ఆచారాలని సాంప్రదాయాలని పద్ధతులు అని చెప్పేసి లోక ఆచారాలు లోక సాంప్రదాయాలను పాటిస్తూ దేవుని అవమానపరుస్తున్న ప్రజలారా, ఒక్కసారి దేవుని మాటలను స్పష్టంగా ధ్యానించి గ్రహించండి. అర్థం కాలేదో ప్రభు దగ్గరికి రండి, అర్థం కాదు ప్రభుని అడగండి ఏంటి ప్రభు అని చెప్పేసి ప్రభు బయలుపరుస్తాడు. దేవుని మాటలను ధ్యానించండి. వాక్యం సెలవిచ్చేది ప్రభు చెప్పాడు, నేను మీకు నివాసాలను సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పేసి ఆ రాత్రి వేదన పడ్డాడు, ప్రయాసపడ్డాడు. నేను శ్రమ పడిన తర్వాత ఎప్పుడు శ్రమ, ఎప్పుడు శ్రమ అంటే యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు శ్రమ. ఆయన ఏ గెసమైన తోటలోకి వెళ్ళి ఆఖరి రక్త బొట్టును కార్చేంత వరకు శ్రమ, అది శ్రమ. అది నిన్నెవడు శ్రమ పట్టుకున్నాడు, నిన్నెవడు బంధించాడు, నిన్నెవడు కొరడ దెబ్బలు కొట్టాడు, నిన్నెవడు సిలువు గేసాడు చెప్పండి. నాకు అనిపించింది అప్పుడప్పుడు నేను శ్రమ పడుతున్నాను, శ్రమదినాలను తీసుకొచ్చేసి సిలివేద్దామనిపించింది, అంతే కదండి. మరి యేసుప్రభు శ్రమపడి ఏం చేశాడు, యేసుప్రభు శ్రమపడిన తర్వాత ఏం చేశారండి, యేసుప్రభుని సిలువ వేశారు. మరి వీళ్ళు శ్రమ పడిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా, ఏం చేయలేడనే ఈ శ్రమ పడ్డ వాళ్ళందరూ తీసుకెళ్ళి సిలువ మీద ఎలాడు తీయాలి, ఇంకా రెండోసారి అక్కడ శ్రమ పడిన ఇంకా ఏ పాస్ గారు పెట్టిన ప్రభు అయ్యా మీకు దండనని చెప్పేసి అంటారు. ఇంకా శ్రమదినాలంటే ఏ పాస్ గారు పెట్టామంటే శ్రమదినాలని దండం పెడతారు, ఇంకా వెళ్తారు. ఇంకా మరి యేసుప్రభు శ్రమ పడ్డాడు, సిలువులు వేలాడాడు, నువ్వు వేలాడుతున్నావు సిలువులలో, ఇంకా మరి నువ్వు శ్రమ పడేది ఏందండి, ఆచారభక్తే, ఆచారభక్తి అదే. ఆయన శ్రమపడి ఆఖరి రక్త బొబ్బట్టును మనిషి పాపాల కొరకు దారబోసి ప్రాణాలు పెట్టాడు. నీ పాపాల కొరకు ఆయన దారబోసాడు. నువ్వే పాపాల కొరకు దారబోతున్నావు రక్తాన్ని శ్రమ పడతానికి, నీ పాపాలు నువ్వే కడుక్కోలేవు, నీ పాపాలు నువ్వే విడిపించబడలేకపోతున్నావు. ఎవరు పాపాలకు నీ కొరకు, ఎవరో నీ పాపాల కొరకు బలియాగమైతే నువ్వేంటి శ్రమ పడేది. ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్న జనులారా, ఒక్కసారి లేఖనాలను గ్రహించండి, మనోనేత్రాలు వెలిగించుకోండి. ఆయన మన కొర శ్రమ పడ్డాడు, బలియాగమయ్యాడు, అది నిజమైన శ్రమ. మన కొర రక్తాన్ని కార్చాడు, అది మన నిజమైన శ్రమ. మన కొరకు నలగొట్టబడ్డాడు, అది నిజమైన శ్రమ. మనిషి కుమారుడు మూడు దినములు శ్రమ పడిన తర్వాత మూడో దిన రేపబడతారన్నది, అది లేఖనాలు చదవండి. అది రాయబడిన లేఖనాలు. 40 రోజులు శ్రమ పడ్డాడని ఎక్కడా లేదు, ఆయన ఉపవాస ప్రార్థన ఎక్కడా లేదు. ఆయన పట్టుకునే ముందు, సిలివేసే ముందు, కొరడా దెబ్బలు కొట్టి ఆఖరి రక్త బొట్టు కార్చే ముందు పస్కా విందులో పాలు పొందాడు, భోజనం చేశాడు, ఉపవాసం ఉన్నాడండి. మట్లాదివారం, మట్లాదివారం పండగ చేస్తారే, ఆ మట్లాదివారం రోజున యెరూషలేముకి వెళ్ళే ముందు వస్తావత్తా ఆకలేసింది, అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, కాయ లేకపోతే ఏమన్నాడు, చేపించాడు. ఉపవాస ప్రార్థన ఆకలేసి తింటాడా, యేసు ప్రభే లేని ఉపవాసం. నిజంగా యేసు ప్రభు ఈ రోజులో ఉంటే ఆయన కూడా కడుపు మార్చేవాళ్లే. నిజం మరి, వీళ్ళు చేసే భక్తితుడు ఆయన కూడా కడుపు మార్చేవాళ్లే. యేసు ప్రభు శుభ్రంగా తిని ప్రార్థన చేసి ఆత్మీయ జీవితం కాపాడు భక్తి చేయండి రా బాబా అంటే ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు చెప్పాడు, పెండ్లు కుమారు ఉన్నప్పుడు ఎవడు ఉపవాసం ఉంటారమ్మా, మీరు శుభ్రంగా తిని ప్రార్థన చేసుకుని మీ భక్తిని మీరు కాపాడుకోండి. ఒకళ్ళు ఉపవాసం ఉండాలంటే రహస్యంగా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఉపవాస ప్రార్థన చేసుకోమంటే అది చెయ్యరు. కనుక ఆ రక్త మాంసాలలో పాలు పొందాలని ఆశపడుతున్న జనులారా, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, మన కొరకు బలియాగమయ్యాడు. కానీ పౌలు గారు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే క్రీస్తు పడిన పాటలలో కుదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్తి చేయుచున్నానంటాడు. ఆ మాట చదవండి ఒకసారి,